నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్న మంత్రి కొడాలి. రాష్ట్రానికి చంద్రబాబే ఓ వైరస్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు. దేశంలో కొనసాగుతున్న కరోనా విలయ తాండవం. 4 లక్షలకు పైగా కొత్త కేసులు. ఏపీలో 96 మంది మృతి. జగన్ సర్కార్పై దేవినేని ఉమా ఫైల్. ప్రజలందరికీ ఉచిత టీకాలు అందించాలంటూ డిమాండ్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 10 రేషన్ షాపుల రాష్ట్ర బంద్. రేషన్ డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కరోనా నియంత్రణకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి పూర్తి అవగాహన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే రోజుకు 10 లక్షల డోసులు వేయించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇతర నాయకుల రాజకీయ విమర్శలు సరికాదని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్కి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీకాలు వేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే ముఖ్యమంత్రి ఎందుకు వెనగాడుతున్నాడని చెప్పి దరిద్రుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడు. జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో నేను చెప్పినటువంటి చెత్త పేపర్లలో టీవీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లకు ఆలోచించి వ్యాక్సిన్ కొనలేదని చెప్పి చెప్తారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి కానీ, ఈ డ్రామోజీరావుకి కానీ, ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు కానీ, 1600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నెంబరు. ఈరోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రోజుకి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది. ఎక్కడ పంపాలి చెప్పండి 1600 కోట్ల రూపాయలు. మీరు రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు కనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రక్రియని మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కంపెనీలు. ఈ వ్యాక్సిన్ కంపెనీలు డైరెక్ట్గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది, వాటి ప్రకారమే మేము ఇవ్వగలం, మీరు అడిగినట్టు మేము చేయలేమని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు. ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాక్సిన్ ఎంచట్లేదు. వీడు పాలల్లో హెరిటేజ్లో నీళ్ళల్లో పాలు, పాలల్లో నీళ్లు, పాల పొడి కలుపుకొని వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చకొక్కలాగా మొరుగుతూ ఉంటాడు. దాన్ని వీళ్ళు పుంకాలు పుంకాలుగా ప్రచురించడం, ఒక కుల పిచ్చతో, ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు. దేశంలో కరోనా రక్కసి మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి తాజాగా ఒక్కరోజే 4000కు పైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కోవిడ్ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక వరుసగా 3వ రోజు 4 లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదు కావడం మహమ్మారి ఉధృతికి అద్దం పడుతోంది.
దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా వీటిలో 4,01,78 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18 కోట్లకు చేరింది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,187 మంది వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోకి కోవిడ్ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 238,270 మందిని కోవిడ్ బలి తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.09% ఉంది. అయితే కొత్త కేసులతో పాటు రికవరీ కూడా ఎక్కువగానే ఉండడం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీ సంఖ్య 1.79 కోట్లకు చేరగా రికవరీ రేటు 81.95% ఉంది. ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 37 లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్కు చికిత్స తీసుకుంటున్నారు. ఏపీలోనూ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,065 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా వైరస్ ధాటికి 96 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,01,571 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వీటిలో 20,065 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,525 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 14 మంది కరోనా బాధితులు తమ ప్రాణాలు కోల్పోయారు. జగన్ సర్కార్పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న క్రమంలో వైరస్ నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్, ఆక్సిజన్ రాబట్టడానికి సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా రెండో దశ విస్తరిస్తున్న తరుణంలో వైరస్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్, వ్యాక్సిన్ సరఫరా చేయడంలో సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రధాని మోదీని బలపరచాలని జగన్ ట్వీట్ చేయడం సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించడమేనని ఆయన విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్న తరుణంలో కేంద్రం తీరును తప్పుపట్టాల్సిన సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆక్సిజన్, వ్యాక్సిన్ రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం మోదీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని మధు డిమాండ్ చేశారు. అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని కోరుతూ టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయాలు, నివాసాల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీకాలు వేయండి, ప్రాణాలు కాపాడండి అంటూ టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన దీక్షను చేపట్టారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్లకార్డులు చేతపట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేత నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ కరోనా రెండో దశ మరింత విజృంభించి ప్రజల ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ సోకిన వారికి మందులతో పాటు ఆక్సిజన్ కిట్లు అందించాలని ఆయన కోరారు. రెండో దశతోనే ఈ వ్యాధిని నివారించే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వ్యాధిగ్రస్తులకు ధైర్యం ఇచ్చే విధంగా పాలకులు ముందుకు సాగాలని అన్నారు. కరోనా సాకుతో ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. విస్తృత స్థాయిలో కరోనా రోగులకు వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కరోనాతో అల్లాడుతుంది. ప్రజలు ప్రాణాలు అరిచేత్తో పెట్టుకుని
బతుకు జీవుడ అనేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిని నివారించవలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ముందస్తు చర్యలు తీసుకోకపోవటం, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోవడంతో ఈ వ్యాధి మరింత విస్తరించి ప్రతి ఇంటికి కూడా చేరువయ్యి ప్రతి ఇంటిలో కూడా మరణాలు దగ్గర కావటానికి అవకాశం ఉన్నటువంటి విధంగా ఈ వైరస్ COVID-19 విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికం మీద వ్యాక్సిన్ని తీసుకురావటమే కాకుండా దాన్ని ఆచరణలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీగా మేము కోరుతున్నాం. ఈనాడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి బోండవ మైశ్రా గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలా, ప్రాణాలు కాపాడాలనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ ఆఫీసులో చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం నుంచి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా కోవిడ్ పరీక్షలు ప్రతి ఇంటికి కూడా వాలంటరీ వ్యవస్థను పంపించి పరీక్షలు చేయించవలసినటువంటి అవసరం ఉంది. దానిలో పాజిటివ్ వచ్చినటువంటి వారికి యుద్ధ ప్రాతిపదిక మీద వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వ దవాఖానాలో తగినంత మందులు, వ్యాక్సిన్, ఆక్సిజన్ కూడా అట్టిపెట్టాలా. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్నందున ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారించింది. యుద్ధ విమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో రోగులకు అత్యవసరంగా అందించే ఆక్సిజన్ నిల్వలను సమకూర్చే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. వాయుసేన కార్గో విమానాల ద్వారా ఇతర రాష్ట్రాలకు నిత్యం 2 నుంచి 4 ఖాళీ ట్యాంకర్లను తరలిస్తున్నారు. రోడ్డు మార్గంలో అధిక సమయం పట్టడంతో అత్యవసర సేవల దృష్ట్యా వాయుమార్గంలో తెప్పిస్తున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న అర్ధరాత్రి 2, ఈరోజు 2 చొప్పున ట్యాంకర్లు ఒరిస్సా బయలుదేరాయి. ఆక్సిజన్ నిల్వల్లో గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్డు మార్గంలో రాష్ట్రానికి చేరుకున్నాయి. అనంతరం కోవిడ్ అత్యవసర సేవలు అందించే అన్ని ప్రాంతాలకు అధికారులు వాటిని తరలించనున్నారు. సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనారోగ్యానికి కారణమయ్యే మద్యం షాపుల ముందు క్యూలో ఉండేలా జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం చేతులెత్తేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శన అస్త్రాలు సంధించారు. జగన్కి తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజారోగ్యాలపై లేకపోవడం విచారకరమని అన్నారు. మద్యం షాపుల ముందు క్యూ పెట్టి భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు, కానీ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం చేతులెత్తేశారని దుయ్యబట్టారు. ఈ చర్యలతో కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేష్ ట్విట్టర్ ఖాతాకు జత చేశారు. ముఖ్యమంత్రి జగన్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్కు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రధాని మోదీకి వత్తసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. మోదీ వైఖరిని ఖండిస్తున్న జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్ విషయంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మోదీకి జగన్ మద్దతు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణ చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేయగా, ఈ ట్వీట్కు ప్రతిస్పందనగా ఏపీ సీఎం జగన్ ప్రధానిని సపోర్ట్ చేస్తూ రీట్వీట్ సంగతి తెలిసిందే. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ వైఖరిని తప్పుబట్టారు. జగన్కు సొంత ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రధానిని సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినడం లేదంటూ జార్ఖండ్ సీఎం ట్వీట్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష విధానాలు అవలంబిస్తున్నారని అన్నారు. కరోనా వ్యాప్తిలో దేశం 1కు వెళ్లడానికి మోదీ విధానాలే కారణమని అన్నారు. ఏపీలో సీఎం జగన్ చేసేది కరోనాపై యుద్ధం కాదని, తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కక్ష సాధింపు అని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే మోదీని జగన్ బలపరుస్తున్నారని ఆర్కే మండిపడ్డారు. కరోనా విపత్తు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు జగన్ అఖిలపక్షం ఏర్పాటు చేయకపోవడం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు కావడంపై స్పందించిన రామకృష్ణ
కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన తప్ప అని ప్రశ్నించారు. తనకో నీతి మిగతా వారికో నీతి అన్నట్లు జగన్ వైఖరి ఉందన్న రామకృష్ణ చంద్రబాబుపై పెట్టిన కేసును బేషరత్తుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. 3 రోజుల కిందట చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పవన్ కు నెగిటివ్ వచ్చింది. ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులేవి లేవని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ కు వైద్య సేవలు అందించిన డాక్టర్లు 3 రోజుల కిందట ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య క్షేమం కోసం ఆకాంక్షించిన వారికి పూజలు ప్రార్థనలు చేసిన జన సైనికులు నాయకులు అభిమానులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నగరంలో నిర్వహిస్తున్న కర్ఫ్యూ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే కర్ఫ్యూ సమయం 12 గంటల నుంచి ప్రారంభమవుతుండటంతో తమ తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ ఒకేసారి ట్రాఫిక్తో కిక్కిరిసిపోతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో ఎవరికి వారు ఉదయమే 6 గంటల నుంచి నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం వల్ల 12 గంటల సమయం అవ్వగానే ప్రజలు తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కారణంగా ఒకే సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెళుతుండటంతో రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాల రద్దీ పెరగడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉండగా 12 గంటల వరకే బయట తిరగాలని డెడ్ లైన్ ఉండడంతో కొందరు 12 గంటలకు బయటకు వస్తున్నారు. ఆ సమయంలో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడంతో కర్ఫ్యూ సమయ పాలనను పర్యవేక్షించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. 11:30 నుంచి దుకాణాలను మూసివేయాలంటూ పోలీసులు గస్తీ తిరుగుతుండగా 12:30 ఇంకా జనాలు రోడ్ల మీద తిరుగుతుండడంతో పోలీసులు త్వరగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 2 డోసు వ్యాక్సినేషన్ను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇస్తుండగా వ్యాక్సినేషన్ కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. తమకు కేవలం 100 వ్యాక్సిన్లు మాత్రమే ఇచ్చారని వైద్యారోగ్య శాఖ సిబ్బంది వారికి తేల్చి చెప్పడంతో తోపులాట చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. COVID-19 వ్యాక్సిన్లు వచ్చాయని తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చారు. అయితే తమ వద్ద కేవలం 100 వ్యాక్సిన్లు మాత్రమే వచ్చాయని ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం అప్పటికే భారీగా ప్రజలు తరలిరావడంతో తమకు కూడా వ్యాక్సిన్ వేయాలని తోపులాటకు దిగారు. అయితే కేవలం 100 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కంచకచర్ల పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. సమస్య తెలుసుకున్న ఎస్ఐ జి లక్ష్మి ప్రతి ఒక్కరూ వరుస క్రమంలో రావాలని, ఆరోగ్య శాఖ ఇచ్చిన 100 స్లిప్లు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉండాలని ప్రజలకు సూచించారు. COVID-19 కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించే దిశగా సిపిఐ ఆధ్వర్యంలో COVID-19 హెల్ప్ లైన్ సెంటర్ను ప్రముఖ వైద్యులు రామ్ ప్రసాద్ ప్రారంభించారు. COVID-19 పై ప్రజలకు ఉన్న అనుమానాలను, అదేవిధంగా వారికి అందించాల్సిన సూచనలను హెల్ప్ లైన్ ద్వారా అందించడం జరుగుతుందని డాక్టర్ రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కరోనాకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు, ప్రజల అనుమానాలను నివృత్తం చేసేందుకు సిపిఐ మరియు ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ను విశాలాంధ్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
కరోనాపై ప్రజల్లో అనేకమైన అపోహలు ఉన్నాయని, వారి అపోహలు తీర్చే దిశగా హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కోవిడ్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ దోహదపడుతుందని అన్నారు. అనంతరం సిపిఐ నాయకులు జెల్లి విల్సన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా బారి నుంచి ప్రజలు బయటపడేందుకు హెల్ప్ లైన్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్ప్ లైన్లను ఉపయోగించుకొని వారి వారి అనుమానాలను నివృత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోగులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, లేకపోతే వాళ్ళ మిత్రులు కానీ, రకరకాలైనటువంటి అనుమానాలు, అపోహలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి తరుణంలో రకరకాల సందేహాలు ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు, శాస్త్రజ్ఞులు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. అలానే ప్రభుత్వాలు కూడా తమ బాధ్యత నుంచి తప్పుకునేందుకు, సులువుగా ఉండేందుకు వారు కూడా కొన్ని చెబుతూ ఉన్నారు. కానీ వాస్తవాలు ఇవన్నీ కూడా ఎంతలో కొంతైనా ఈ సందర్భంగా ఈ కేంద్రంలో ప్రజలకు అందించేందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ కోవిడ్ సలహా కేంద్రం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాన్ని అందరూ కూడా రాజకీయాలు ఇవన్నీ ఏమీ లేకుండా, కులాలు, మతాలు, ప్రాంతాలు ఏమీ లేకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీనికి ఒక నైపుణ్యం కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి డాక్టర్స్ను కూడా ఇక్కడ మేము అరేంజ్ చేయటం అనేది జరుగుతాం. ఏపీసీసీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రధాని ఆయన మాటలను మాత్రమే మాట్లాడారని, మమ్మల్ని కూడా మాట్లాడించి ఉంటే బాగుండేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మోదీపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండించడం ఏమిటని ప్రశ్నించారు. సిబిఐ ఈడీ కేసులో నుంచి తాను బయటపడడానికి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ ముందు సాగిలపడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా మారిపోయాడు. పులివెందుల పులి పిల్లిలా మారిపోయింది. అయినా సిబిఐ కేసుల కోసం, ఈడీ కేసుల కోసం ప్రధాని మోదీ ముందు జగన్మోహన్ రెడ్డి ఇంతగా సాగిలపడిపోతాడని నేను ఎప్పుడూ ఊహించలే. పులివెందులకు ఢిల్లీకి పోటీన్నాడు గతంలో. ఏమైపోయాయా ప్రగల్భాలు? ఇంతగా సాగిలపడే బదులు యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని బీజేపీలో టోటల్గా విలీనం చేసి బీజేపీ ముఖ్యమంత్రిగా కొనసాగితే సరిపోతుంది కదా? ఇంతగా సాగిలపడడం ఎందుకు? మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఏదో సామెత ఉంది, ఆవు దూడ బాగున్నాయి, మధ్యలో గుంజకొచ్చింది గురక రోగం అని వ్యాఖ్యలు చేసిన హేమంత్ సోరెన్ బాగున్నారు, బీజేపీ నాయకులు పట్టించుకోలేదు. మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించారు. అసలు జార్ఖండ్ ముఖ్యమంత్రి చేసినది విమర్శే కాదు. రాష్ట్రంలో జరుగుతున్న డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా విపత్తులో రేషన్ డీలర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, రేషన్ డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని ఆయన కోరారు. రేషన్ డీలర్స్ పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ నిత్యావసర సరుకులు రేషన్ షాపుల దగ్గర కాకుండా డోర్ డెలివరీ విధానంలో వారి ఇంటి వద్దకే, వాడి గడప వద్దకే అందించాలని వారు ఒక ఆలోచనతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం అమలు చేయడం కోసం 9,280 మొబైల్ వెహికల్స్ని, అలాగే 9,280 మంది యువకుల్ని నిరుద్యోగులకి వేతనాలు ఇచ్చి వారికి ఒక వృత్తిని కలగజేసి జీవన వృత్తిని కలగజేయడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% కూడా
రేషన్ పంపిణీ ఎండియుల ద్వారా జరగని పరిస్థితి నెలకొని ఉన్నది. కానీ అధికారులు ఈ విషయాలు ఏవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లకుండా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా రేషన్ షాపు డీలర్లను బెదిరించి ఎండియులు రాని చోట విఆర్ఓ లాగిన్లో విఆర్ఓ ద్వారా ఏలుముద్ర వేయించి రేషన్ షాపుల్లో రేషన్ డీలర్ల చేత కార్డుదారుల్ని లైన్లో నిలబెట్టి ఎప్పటిలాగానే పంపిణీ చేస్తూ ఉన్నారు. దయచేసి ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రేషన్ డీలర్లు ఈ కరోనా సెకండ్ వేవ్ వలన డీలర్లు రేషన్ షాపులో పంపిణీ చేయాలంటే తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడానికి పెట్టిన ఖర్చులో సగం కరోనా వ్యాక్సిన్ కొనడానికి పెట్టలేరా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం. జగ్గైపేటలోని తన నివాసంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడానికి 1,600 కోట్లు వెచ్చించడం బాధాకరంగా ఉందని విమర్శించారు. ఎక్కడ చూసినా కూడా మరి కరోనా రోగులే కనపడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ ఉండటం లేదు, ఆక్సిజన్ అందటం లేదు, ఆసుపత్రుల ఆవరణలోనే మరి శవాలు అక్కడే ఉండిపోతూ ఉన్నాయి. వాటిని తీసుకుని వెళ్ళటానికి అంబులెన్సులు కూడా సరైనటువంటి స్థితిలో లేకుండా పోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎంతటి నిర్లక్ష్యం ఇది! మొన్న కేబినెట్ సమావేశం జరిగితే కేబినెట్ సమావేశంలో కరోనా అనేటటువంటిది ఈ రోజున దేశవ్యాప్తంగా మనకి అది ఒక పెద్ద ఉత్పాతంలాగా సంభవిస్తే కేబినెట్ సమావేశంలో మొట్టమొదటి అంశంగా చేర్చాల్సింది పోయి 33వ అంశంగా చేర్చారు అంటేనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దీని పట్ల ఎలాంటి మరి ఉద్దేశం ఉంది అనేది కనపడతా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఏమనుకుంటా ఉన్నావు? ఆంధ్ర రాష్ట్రాన్ని శవాల దెబ్బ చేయదలుచుకున్నావా అని మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అవే కనపడతా ఉన్నాయి. ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ అనేది ఇప్పటికీ కూడా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ కోసం పోటీ పడుతూ వాళ్ళు ఒకే చెక్కు 1,000 కోట్ల రూపాయలు చెక్కులు ఇస్తామని కంపెనీలని ఆర్డర్ పెడతా ఉంటే నీవు కేవలం 13 లక్షల మరి డోసులకి మాత్రమే డబ్బులు కడతాను అని అంటే ఇది ఎంతటి నిర్లక్ష్యం అనేది ఇక్కడే నీకు కనపడతా ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురి కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇండిగో విమానంలో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి ఇండిగో విమానం ప్రయాణిస్తోంది. అయితే బెంగళూరు నుంచి బాగ్డోక్రాకి వెళ్లాల్సిన ఓ ప్రయాణికురాలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు విమాన సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులతో మాట్లాడి అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాశ్రయ అంబులెన్స్ సహాయంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్న మంత్రి కొడాలి. రాష్ట్రానికి చంద్రబాబే ఓ వైరస్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు. దేశంలో కొనసాగుతున్న కరోనా విలయ తాండవం. 4 లక్షలకు పైగా కొత్త కేసులు, ఏపీలో 96 మంది మృతి. జగన్ సర్కార్పై దేవినేని ఉమా ఫైల్. ప్రజలందరికీ ఉచిత టీకాలు అందించాలంటూ డిమాండ్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 10 రేషన్ షాపుల రాష్ట్ర బంద్.
రేషన్ డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలంటూ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.